రాష్ట్రంలో సంచలనంగా మారిన అలగచరణ ఘటనలో నిజ నిజాలను తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేస్తామని కాంగ్రెస్ త్రిసభ్య కమిటీ అయిన కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ పెళ్లయ్య నాయక్, వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాంగ్రెస్ త్రిసభ్య కమిటీ ప్రతినిధులు ఎంపీ మల్లు రవి, వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణరెడ్డితో సమావేశమయ్యారు. వారు లగచర్లలో జరిగిన సంఘటనపై ఆరా తీశారు. అనంతరం ఎంపీ మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో లగచర్ల గ్రామంలో చోటు చేసుకున్న సంఘటన దురదృష్టకరమని అన్నారు. దేశంలో ఇక్కడ జరగని విధంగా ఇక్కడ జరగడంపై కుట్ర కోణం ఉందేమో అని అనుమానంగా ఉందని అన్నారు. లగచర్లలో జరిగిన వాస్తవ పరిస్థితులపై ఎస్పీ జిల్లా కలెక్టర్తో సమావేశమై మాట్లాడడం జరిగిందని తెలిపారు. లగచర్లతో పాటు గ్రామం, అనుబంధ గ్రామాలైన రోటిబండ తాండ గ్రామం, మరో గ్రామాన్ని పర్యటించి అక్కడున్న రైతులతో మాట్లాడి నిజానిజాలను తెలుసుకుంటామన్నారు. అధికారులు అభివృద్ధి కోసం, భూసేకరణకు సంబంధించి రైతులతో సమావేశం కోసమే వెళ్లారని, దీనిని ప్రతిపక్ష పార్టీ నాయకులు నిజం తెలియక వ్యతిరేకించడం తగదన్నారు. వికారాబాద్ జిల్లాలో కొడంకల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. అలాగే విద్యార్థుల కోసం ఇటీవలనే మిస్ ఛార్జీలు కూడా పెంచడం జరిగిందని తెలిపారు. ఇలాంటి అభివృద్ధి పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్ కానీ బీజేపీ ఇతరులు ఎవరు కూడా వ్యతిరేకించడం తగదని అన్నారు. నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. అదేవిధంగా తాము ప్రత్యక్షంగా గ్రామాలకు వెళ్లి రైతులతో మాట్లాడి నిజానిజాలు తెలుసుకుని ప్రభుత్వానికి ఒక నివేదిక అందిస్తామని, ఆ తర్వాత నిజాలేమిటో మీడియా ముందు వెల్లడిస్తామని పేర్కొన్నారు. మొన్న లగచర్ల గ్రామంలో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. లగచర్ల గ్రామానికి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇతర అధికారులందరూ అక్కడికి వెళ్ళింది. అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి ప్రజల అభిప్రాయం తెలుసుకోవటం కోసం పోయారు. ఆ తెలుసుకునేటటువంటి ప్రక్రియ జరగకుండా ఒక పథకం ప్రకారం కలెక్టర్ గారి మీద, కలెక్టర్ గారి అధికార బృందం మీద దాడి చేశారు. దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీగా, పార్లమెంట్ సభ్యుడిగా మేమంతా కూడా ఖండిస్తున్నాం. ఖండించడమే కాకుండా ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కూడా ఇటువంటి సంఘటనలు జరగకూడదు. అందువల్ల మేము ఈ సంఘటనల గురించి బీజేపీని కానీ, బీఆర్ఎస్ ని కానీ, ఇతర పార్టీ నాయకులు కూడా సపోర్ట్ చేయరనే అనుకుంటున్నాం. వాస్తవాలు తెలియక కొంతవరకు దానికి సపోర్ట్ చేశాం. నిజమైన వాస్తవాలు తెలుసుకుని ఆ వాస్తవాలు ప్రజల ముందు పెట్టడానికి మా కోదండరెడ్డి గారు, చైర్మన్ అగ్రికల్చర్ కమిషన్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు, నేను మల్లు రవి ఎంపీ, మేము ముగ్గురు త్రిసభ్య కమిటీ ఇక్కడికి వచ్చి ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని కలెక్టర్ గారితో తెలుసుకున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఆ లగచర్ల ఇంకా రెండు గ్రామాలు ఉన్నాయి, ఆ రెండు గ్రామాలు కూడా తిరిగి వాస్తవం ఏంటి, నిజాలు ఏంటో అనే కార్యక్రమంలో ఇక్కడికి వచ్చాము. నిజాలను ప్రజల ముందు పెట్టాలనే విషయం ముఖ్యమంత్రి గారు కూడా ఉంది కాబట్టి వారితో కూడా మాట్లాడి ఈ కార్యక్రమానికి రావటం. అరెస్టుల మీద అభిప్రాయం అంటే జరిగిన సంఘటన మీద, ఇది యాక్షన్ కి రియాక్షన్, ఇది ప్రోయాక్షన్ కాదు. ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటన వెనక కొంతమంది ఉండి నడిపించి సురేష్ అనేటువంటి వ్యక్తితోని కలెక్టర్ని, వారి బృందాన్ని అక్కడ గ్రామంలో తీసుకుని వెళ్లి కారు దిగి వెంటనే అటాక్ చేశారంటే ప్రణాళిక ప్రకారం జరిగింది, ఎవరో చేపించారు. దీంట్లో ఎక్కువ మంది భూమి పోయేటటువంటి రైతులు కూడా లేరు. అటువంటి పరిస్థితుల్లో ఈ ఘోరమైనటువంటి అటాక్ జరిగింది. అదృష్టానికి కలెక్టర్కి, అధికారులకి ఏం జరగలేదు. మామూలు రాళ్లతో కాదు, మేము టీవీలో చూసాం, పెద్ద పెద్ద రాళ్లు తీసుకుని కార్ల మీద, మనుషుల మీద వేయడానికి ప్రయత్నం చేశారు. ఇది చాలా ఖండించాల్సిన విషయం, అన్ని పార్టీలు ఖండించాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని
ముందుగా దాన్ని మాట్లాడితే ఎవరు కూడా ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, వారి ప్రభుత్వంలో ఎన్ని ల్యాండ్ ఎక్విజిషన్లు జరుగుతున్నాయి, ఏ రకంగా నేషనల్ హైవేస్ చేస్తున్నారు, ఏ రకంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పెడుతున్నారు, ఇవన్నీ కట్టడానికి ల్యాండ్ ఎక్విజిషన్ జరగాలి కదా. మేము కూడా మన రేవంత్ రెడ్డి గారు అది ఫార్మాకా కూడా ఉపయోగపడతాయి. నిన్న మొన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్స్ జనరల్ హాస్టల్స్ అన్నిట్లో కూడా బెడ్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు 45% పెంచాడంటే అది ఎవరి కోసం పెంచాడు రేవంత్ రెడ్డి గారు? ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో బాగలేకపోయినా ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనారిటీలు బాగా చదువుకుని ఈ రాష్ట్రంలో బాగుపడాలనే ఉద్దేశంతో చేశాడు. ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని మొత్తం పెట్టారు, ఇక్కడ కూడా ఒకటి పెట్టారు కొడంగల్. ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ 2500 మంది హాస్టల్లో చదువుకొని ప్రపంచ స్థాయి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ భోజనము ఆటలు అన్ని వాళ్ళకి కలిగించాలని ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు. ఇవన్నీ మర్చిపోయి ఊరికే రేవంత్ రెడ్డి వ్యతిరేకం చేస్తాడు, రైతులకు వ్యతిరేకం చేస్తాడు, ఎస్సీ ఎస్టీలకు చేస్తాడు అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకుని మళ్లీ కొడంగల్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం. ఇదే విషయాన్ని హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రెస్ ద్వారా కూడా తెలియజేస్తాం. ఇతర పార్టీల వాళ్ళందరూ కూడా వాస్తవ పరిస్థితుల్ని తెలియజేయడానికి ఈ విజిట్ మేము తప్పనిసరిగా చేయాలి. ఎప్పుడో 3-4 రోజుల కిందనే చేయాల్సి ఉండే, మేమంతా అక్కడ మహారాష్ట్ర ఎలక్షన్ లో మన వెల్లి నాయక్ గారు నేను ఆడ ఇన్ఛార్జిగా ఉండటం నిన్ననే వచ్చాం. వచ్చిన వెంటనే ఇది వాస్తవం తెలుసుకోవాలని దీని మీద నేను ఢిల్లీలో ఉండి ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను మాట్లాడిన దానికంటే ఎక్కువ వివరాలు కలెక్టర్ గారి దగ్గర ఎస్పీ గారి దగ్గర తెలుసుకున్నాం. అక్కడ గ్రామం విజిట్ చేసిన తర్వాత సమగ్రమైన ఒక రిపోర్ట్ తయారు చేస్తాం, ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడాం. మీరు కూడా నేను మీడియా మిత్రులందరికీ చేతులేస్తే మొక్కి చెప్తున్నాను, దయచేసి వాస్తవాలను ప్రజలకు తెలియజేయండి. ఊరికే ముక్క ముక్కలుగా అక్కడ చెప్పి చూపించడం వల్ల దానివల్ల ప్రజల్లో చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.